హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను మీ శ్రావణి. హైదరాబాద్ మహానగరంలో సదర్ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఇవి ప్రత్యేకంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ నారాయణగూడలో జరుగుతూ ఉంటాయి. ఇందులో భాగంగా మనము లడ్డు యాదవ్ గారి ఇంటికి వచ్చాం. వారితో సదర్ ఉత్సవాల గురించి వాటి విశేషాల గురించి తెలుసుకుందాం. నమస్తే, మనతో లడ్డు యాదవ్ గారు ఉన్నారు. సదర్ ఉత్సవాలు భాగంగా వారితో మాట్లాడదాం. సదర్ ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి, ఏంటి విశేషాలు, వాటి ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం. ఆంధ్రప్రభ ఛానల్ వాళ్లకు, యజమానురాళ్లకు దీపావళి శుభాకాంక్షలు, సదర్ శుభాకాంక్షలు. అంటే సదర్ అనగానే గుర్తుకొచ్చేది లడ్డు యాదవ్ గారు. అవును, హైలైట్ పాయింట్ ఉంటుంది అక్కడ. మేము ఒక 27 ఏళ్ళ నుంచి చేసుకుంటూ వచ్చిన మమ్మల్ని, దాని గురించి అనుభవం బాగుంది మాకు. అట్లా మా పేరే ఫస్ట్, ఎవరు చిన్న చిన్న దున్నపోతులను తీసేటోళ్ళం. మేము ఎక్కడికించి రాష్ట్రంలో హర్యానాకి పంజాబ్కి తెచ్చి మేము తీసినాం కదా. దానివల్ల ఇవాళ మా గుడ్ విల్, మా చిట్టపోయిన కుటుంబంకు, మా నాకు కానీ, సందీప్ కానీ, మా అన్న కొడుకులకు కానీ అందరికీ ఇంత పేరు వచ్చిందంటే మేము అట్లా తీయమంటే పేరు వచ్చింది. దానికి బ్యాండ్ అనేది మాకు ఓన్లీ యాదవ్లకే, అది యాదవ్ బ్యాండే అంటారు ఏంటన్న. ఆ బ్యాండ్ మేము 27 ఏళ్ళ కింద మేము తీసినాము. ఆ పాటలు ఆ బ్యాండ్ కొట్టుడు నేర్పించినాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి కులాలకు అతీతంగా ఆ బ్యాండ్ కొడతారు. ఆ పాట మీద, ఆ బ్యాండ్ మీద ఆడతారు. ఒక్కొక్క ప్లేస్ నుండి, హర్యానా నుండి తీసుకుని వస్తుంటారు. ఈసారి మొత్తం మీరే చేస్తున్నారంట. అవును, దానికి శిక్షణ కార్యక్రమాలు అన్ని తీసుకున్నారా? అన్నీ తీసుకున్నాం అమ్మ. ఇప్పుడు మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కదా, కొంచెం మేమే తక్కువ చేసుకున్నాం. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ మనకు 10:30 దాకా 10 గంటల దాకానే ఉంది. దాని తర్వాత మనకు ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఎక్కువ టైం అడిగినాం, వాళ్ళు ఇచ్చారు. మేము 12 గంటల వరకు ఈసారి ఇయ్యాల సాయంత్రం 12:50 క్లోజ్ చేసే ఆలోచనలో ఉన్నాం. పద్దెనిమిది దున్నపోతులు వస్తున్నాయి అమ్మ ఈసారి. మా చిట్టపోయిన కుటుంబం తరపు నుంచి 18 దున్నపోతులు. అంటే ఈ ఉత్సవానికి మొత్తం మీరే తీసుకుంటారా, ఏమైనా ఫండ్స్ లాంటివి వస్తుంటాయి? లేదమ్మా, ఈ పండ్లు ఎవ్వరు మేము అడగము. ఇది మా కులం పండుగ, మేము ఎవరు రూపాయి అడగము. మా చెడిపోయిన కుటుంబం ఉంది, మా ట్రస్ట్లు ఉన్నాయి. వీరప్ప యాదవ్ ట్రస్ట్ అని ఉన్నది, నరసింహరావు యాదవ్ ట్రస్ట్ అని ఉన్నది, పరశురామ్ యాదవ్ ట్రస్ట్ ఉన్నది. ఆ ట్రస్ట్ పైసలు లెక్కించే మేము అందరం వేసుకుంటాం. అవే పైసలతోని సదర్ చేస్తాం. దున్నపోతులకు ప్రత్యేకంగా వాటికి ఒక పేర్లు పెట్టి తీసుకెళ్తాం. అవును, ఈసారి తీసుకెళ్తున్నాం. ఈసారి బాహుబలి వచ్చింది. ఇప్పుడు బాహుబలి ఉన్నది, కమెండో ఉన్నది, ఇంకోటి రాజా అని ఉన్నది, భీమ్ అని ఉన్నది. ఈ అట్లా పేర్లు బాగున్నాయి. అన్ని పేర్ల దున్నపోతులు వస్తాయి. ఏముండదమ్మా, మాకు మొత్తం ఇండియాలో, మన తెలంగాణ హైదరాబాద్లోనే స్టార్ట్ అయ్యింది. మా తరఫు, మా చిట్టపోయిన కుటుంబం తరపు నుంచే అయింది అది. ఇక ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలో 33 జిల్లాలలో అవుతుంది. ఇక వేరే స్టేట్లలో చేయాలి ఇట్లా అనేసి మేము ట్రై చేస్తున్నాం. ఈ ఏడాది వచ్చే ఏడాది ఫైనల్ అవుతుంది. ఈసారి మొత్తం మీరే చేస్తున్నారు కాబట్టి, అంటే ఇంతమంది క్రౌడ్ ని, క్రూ ని మెయింటైన్ చేయాలి కదా. ఎవ్రీ ఇయర్ వస్తారు కదమ్మా, దానివల్లనే మేము కొంచెము డెకరేషన్స్ కానీ, కొన్ని లైటింగ్స్ కానీ కొన్ని తక్కువ చేసుకున్నాం. ఎలక్షన్ కోడ్ ఉంది కదా, దానికి మనం మేము పార్టీలకు అతీతంగా, ఈ కులాలకు అతీతంగా ఈ పండుగ. దాని గురించి ఏ పార్టీ వాళ్ళన్నా అందరు పార్టీ వాళ్ళు వస్తున్నారు సాయంత్రం. ఆర్ ఈ ఇన్స్ట్రక్షన్ మేము కంప్లైంట్, మేము లెటర్ పెట్టుకున్నాం. మేమే తక్కువ చేసుకున్నాం. ఏ పోలీసులు ఒత్తి వద్దు అని అనలే, మేమే తక్కువ చేసుకున్నాం. అంటే జనరల్గా హర్యానా నుండి కానీ ఏదైనా టీమ్ కానీ, క్రూ కానీ చూడడానికి వచ్చిన వాళ్ళకు కూడా మీరు ఫుడ్ పెట్టి వాళ్ళని? 100% అమ్మా. మేము ఇప్పుడు ఇవాళవి విజయవాడకి కానీ, పూనా అక్కడికి అంతా వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను ఇక్కడ లాడ్జింగ్స్, మాది ఒక కమిటీ వాళ్ళు ఉన్నది తులజా భవన్ అని, అది కానీ ఇక్కడ ఉన్న ఫంక్షన్ హాల్స్ కొన్ని బుక్ చేసినాను. అలా భోజనాలు నడుస్తున్నాయి. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఈడవి భోజనాలు ఉంటాయి. వచ్చిన వాళ్ళకి 8 గంటల దాకా భోజనాలు ఉంటాయి. దాని తర్వాత సదరుకు వయసు వచ్చినాకవి భోజనాలు ఉంటాయి. మాతన మాకున్న కాదు, ఒక పేరే భోజనాలు, కడుపు నిండా భోజనం పెట్టి పంపించేది, అదొక్కటే పేరు మాకు. అంటే నార్మల్గా ఈ రథ ఉత్సవం ఏదైతే ఉందో సదరుకి, ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ వరకు వెళ్తుంది? ఇక్కడ చెప్పల బజార్ మసీద్ అంటాం మేము. ఆ మసీద్ 3వ గల్లీ నుంచి పెంటయ్య యాదవ్ ఇల్లు, వాళ్ళ పిల్లలం మేము. ఆడికేంచి స్టార్ట్, ఇక్కడికి వచ్చినాక వీరప్ప యాదవ్ వాళ్ళ అన్ననే, పెంటయ్య యాదవ్ వాళ్ళ అన్ననే. ఆడ మళ్ళా ఆడికేంచి వాళ్ళ మా పెంటయ్య యాదవ్ బొమ్మడిది ఆడ, ఆడికేంచి మేము నారంగూడ పోతాం. ఈ 3 ఇళ్ళల్లోనే
18 దునపోతులు అయితే అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మెడల్స్ లాంటివి ఇస్తుంటారు అన్న లే మా కులంలో ఒకటే ఉందమ్మ మా యాదవులకు ఒక చౌదరి అనే ఒక పెద్ద మనిషి లేడతారాడ ఎవరైతే స్టే చేస్తారో మేము ఇంత పెద్ద ర్యాలీ తీసుకోపోయినా మాకు ఏమి ఇస్తారో ఒక చిన్న దుడ్డేని తీసుకోపోయినావి అలాకి అదే ఇస్తారు అంటే ఇప్పుడు ఎంత ఖర్చు వస్తుంది ఈ సదర్ ఉత్సవంకి మీకు ఎంత ఖర్చు వస్తుంది ఖర్చు ఏందమ్మ ఈ కులం పండగ ఏనా కులం పండగ మేము మా పిల్లలు ఉన్నారు మా సందీప్ ఉన్నాడు అందరు ఉన్న వీర్ ఉన్నాడు బబ్బా ఉన్నాడు అజ్జు ఉన్నాడు సంతు ఉన్నాడు నందకిషోర్ యాదవ్ మోహన్ యాదవ్ వినోద్ యాదవ్ అవునమ్మ మా ఓన్లీ మా కుటుంబం మరికొన్ని విషయాలు వారి కొడుకుతో మాట్లాడదాము నమస్తే ముందుగా ఆంధ్రప్రభ బృందానికి మరియు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు మనకందరికీ కూడా తెలుసు దీపావళి తర్వాత హైదరాబాద్లో చాలా ప్రఖ్యాతి గాంచిన ఫెస్టివల్ ఏదైనా ఉందంటే అది సదర్ ఉత్సవం ఆ సదర్ ఫెస్టివల్ చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క కాచిగూడ చెప్పల్ బజార్ నుంచి చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ వస్తుంది ఇది దాదాపు 50 ఇయర్స్ నుంచి జరుగుతూ ఉన్న ఆనవాలి కార్యక్రమం ఇది దీనికి ఒక వన్నె తెచ్చినటువంటి వ్యక్తి మా బాబాయ్ గారు అనేటువంటి చిట్టబోయిన లడ్డు యాదవ్ గారు అనేక మంది ప్రజలు యాదవ్ కుటుంబీకులు పాడి పరిశ్రమ మీద జీవనాధారం కొనసాగిస్తున్న వీరందరికీ కూడా ఒక మంచి సందేశం ఇవ్వాలి వాళ్ళందరికీ కూడా రానున్న రోజుల్లో వాళ్ళు కూడా ఈ డైరీ ఫార్మింగ్స్ కూడా డెవలప్ కావాలి ఏదైతే రైతులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మేలు రకమైన దున్నరాజులని హర్యానా నుంచి తీసుకొస్తే దాని బ్రీడింగ్ కోసం దానికోసం వీళ్ళందరికీ కూడా ఒక కమ్యూనికేట్ చేసే విధంగా ఈ యొక్క సదర్ ఉత్సవం కూడా ఉంటుంది దానిలో భాగంగా వాళ్ళందరికీ కూడా ఇటువంటి దున్నపోతులు ఉన్నాయని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియజేసే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో హర్యానా నుంచి పంజాబ్ నుంచి గుజరాత్ నుంచి ఇవన్నీ దున్నరాజులను తీసుకురావడం జరుగుతూ ఉంది ఇప్పటివరకు ఒక ట్రెండ్ సృష్టించినారు లడ్డు యాదవ్ గారు సార్ నెక్స్ట్ జనరేషన్ లో మీరు ఎలాంటి తీసుకురాబోతున్నారు అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఒకటే చెప్తున్నాం ఏందంటే ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే మనకందరికీ కూడా తెలుసు మన భారతదేశంలో అనేకమైనటువంటి కల్చరల్ యాక్టివిటీస్ కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా మనం కాపాడుకునేటువంటి బాధ్యత యువకులుగా మనందరిపైన ఉండాలి మనమందరం కూడా ఇటువంటి పూర్వం నుంచి వస్తున్నటువంటి కార్యక్రమాలే కానీ సంస్కృతి సాంప్రదాయాలని కానీ ఇవన్నిటిని నిలబెట్టి భావితరాలకు చూపించే దిశలో మన వంతు ప్రయత్నం మన వంతు కృషి ఉండాలి దాంట్లో అందరినీ కూడా భాగస్వామ్యం చేసే విధంగా యువకులే కానీ మహిళలే కానీ ఇంకా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని పెద్దలను కూడా వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసే దిశలో మనం ప్లాన్ చేసి కార్యక్రమాన్ని అందరికీ కూడా తెలియజేసే విధంగా ఒక మంచి కార్యక్రమం అని చెప్పి సందేశం ఇచ్చే దిశలో పోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అంటే దున్నపోతుని మొత్తం ఆహారం ఎలా తీసుకుంటారు అంటే ఎన్ని నెలల ట్రైనింగ్ ఉంటుంది అంటే ట్రైనింగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అమ్మ ఇప్పుడు మన ఇంట్లో ఏదైతే యానిమల్స్ని మనం పెంచుకుంటామో అదే విధంగా ఇది కూడా ఒక యానిమల్ దున్నపోతు కూడా ఒక యానిమల్ లెక్కనే అవి మనతో పాటు జీవనం ఏ విధంగా అయితే ఇదైతుందో అదే విధంగా అది కూడా ఇదైతూ ఉంటుంది మెయిన్గా దానికి ఫుడ్ వచ్చేసి మిల్క్ బాగా తాగుతుంది అది మిల్క్ కానీ రెగ్యులర్గా ఉన్నటువంటి ఫుడ్ డైట్స్ కానీ ఎక్స్ట్రా ఫుడ్ కోసం అని యాపిల్స్ తినిపిస్తారు బాదం కాజు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా మిక్చర్ చేసి పాలలో కలిపి తాగిపియడము ఇటువంటివి ఎక్స్ట్రా ఫీడింగ్ ఇస్తారు ఆ ఎక్స్ట్రా ఫీడింగ్ ఇస్తారు కాబట్టి ఈరోజు ఇటువంటి దున్నలు మీరు చూడగలుగుతా ఉన్నారు అంటే ట్రైనర్స్ దగ్గర నుంచి కూడా మేము తెలుసుకుంటాం ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఏందని అంటే వాళ్ళు ఇక్కడ ఉన్న ఇప్పుడైతే ఉన్న దానికైతే ట్రైనర్స్ ఇక్కడ అవైలబుల్ ఉండరు మ్యాక్సిమం హర్యానా అక్కడ సైడే ఉంటారు వాళ్ళందరూ కూడా పీడిహెచ్ఎఫ్ అని చెప్పి ఏదైతే డైరీ ఫార్మింగ్ డెవలప్మెంట్ ఉందో దాంట్లో వాళ్ళందరూ ఒక ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయిన వాళ్ళు వాళ్ళందరూ కూడా మళ్ళీ వెటర్నరీ కింద ఏదో మన అవుట్సోర్సింగ్ లెక్కనో లేకపోతే ఒకవేళ వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం వస్తే గవర్నమెంట్లో వర్క్ చేయడము ఆ విధంగా ఉంటారు వాళ్ళతోటి మేము ప్రత్యేకంగా ఏదైతే ఉందో డ్రాఫ్టింగ్ తీసుకుంటాం అన్నమాట ఏ విధంగా ఇస్తే బాగుంటుంది సీజనల్ వైజ్ ఎవ్రీ 3 మంత్స్కి సీజన్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయో ఆ చేంజ్ అయిన దాని ప్రకారంగా కూడా వీటికి డైట్స్ అనేవి చేంజ్ చేస్తుంటాం సదర్ ఉత్సవాల్లో ఎప్పుడైతే ఆ కాంపిటీషన్ తీసుకెళ్తారో నార్మల్ బ్రీడ్ అనేది తీసుకెళ్లరు హర్యానా నుండి వచ్చే అట్మాస్ఫియర్ డిఫరెంట్ గా ఉంటుంది ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఇలాంటి జాగ్రత్తలు అంటే అక్కడనేమో చాలా ఇప్పుడున్న మూమెంట్కి అక్కడ చాలా కూల్ వాతావరణం ఉంటుంది ఇక్కడ వచ్చే వరకు కొద్దిగా మోడరేట్ ఉంటుంది కాబట్టి నడిచిపోతుంది సమ్మర్ టైంలో అయితే మీరు అక్కడ అసలు బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు కానీ ఇక్కడికి వచ్చే వరకు మనది మోడరేట్గానే ఉంటుంది అదేవిధంగా వాళ్ళు కూడా ఇవన్నీ గ్రహించుకొని పంపిస్తారు
హైదరాబాద్ గాని బెంగళూరు గాని వాతావరణానికి బెస్ట్ థ్రౌట్ ఇండియా అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి ఎటువంటి ఇది లేకుండా ఆంక్షలు లేకుండా మీరు తీసుకెళ్ళండి టెంపరేచర్ కూడా బాగానే ఉంటదని చెప్పి వాళ్ళు చెప్తారు అంటే ఇప్పుడు లడ్డు యాదవ్ అనగానే మ్యూజిక్ సిస్టమ్ బ్యాండ్ అనేది ట్రెండ్ సో నెక్స్ట్ జనరేషన్ లో మీరు ఎలాంటి ఎఫెక్ట్స్ ఎలాంటి తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఈ రోజు హైదరాబాదే కాదు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ఎన్ని జిల్లాల యువకులే కానీ ముందుగా యాదవ్ ప్రేమికులే కానీ యాదవులే కానీ మహిళలే కానీ మీరు నమ్ముతారో నమ్మరో ఇక్ఫై స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బిజినెస్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా వావా లడ్డన్న పాట పెట్టుకొని డ్యాన్స్ చేస్తాం మేము ఖచ్చితంగా ఆ పాట కావాలని చెప్పి కోరుతున్నటువంటి దిశలు ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ కాదు యుఎస్లో వాళ్ళందరూ ఆ పాటలు పెట్టించుకొని డీజేలో మన పబ్లో ఆ పాటల పైన ఆడడము ఇవన్నీ కూడా మాకు మరింత సంతోషం మరింత ప్రోత్సాహం అనేది కల్పిస్తూ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో ఇంతమంది ఎంకరేజ్మెంట్ ఉంది లడ్డన చేసిన కృషి ఏదైతే ఉందో మామూలు కృషి కాదు ఇది ఇప్పుడు ఇవాళ ఒకరోజే ఇంత పెద్ద స్థాయిలో కార్యక్రమం చేయడం ఎవరైనా చేస్తారు కానీ చాలా ఏళ్ళ నుంచి దీర్ఘకాలికంగా దాదాపు 20-25 ఇయర్స్ అంతకుముందు పెద్దలు వీరప్ప యాదవ్ గారు పెంటయ్య యాదవ్ గారు దాని తర్వాత పరశురామ్ యాదవ్ గారు నర్సింగ్ యాదవ్ గారు దాని తర్వాత లడ్డన్ననే కానీ మరి ఇంకా పెద్దలు వినోద్ అన్న మా బాబాయిలు మోనన్న సాగర్ అన్న నందకిషోర్ యాదవ్ గారు వీళ్ళందరూ కూడా ఎవ్రీ ఇయర్ దీన్ని చేస్తున్న కార్యక్రమంలో ఏది బాగుంటుంది ఏది ఇంకింత వన్నె తెచ్చే రీతిలో ఉంటుందని చెప్పి ఒక్కొక్క దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి డెవలప్ చేసుకుంటూ వస్తేనే ఈరోజు ఈ స్థాయికి ఉన్నది మీకు అందరికీ కూడా తెలుసు లడ్డన్న అంటే జనాలలో ఎంత క్రేజు యువకులు వీళ్ళందరూ కూడా పెద్ద మనిషి అయినప్పటికీ కూడా అందరు యువకులలో కలిసిపోయి వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఉత్సాహాన్ని బూస్టింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా కలుపుకోయి వాళ్ళందరినీ కూడా ఒక ఎంజాయ్మెంట్ దిశలో అందరినీ కూడా తీసుకుపోయే ఒక మంచి నాయకత్వం కలిగిన వ్యక్తి మా లడ్డు యాదవ్ అన్న అంటే ఎవ్రీ ఇయర్ దాదాపు 7 ఇయర్స్ అంతకు ముందటి నుంచే ఎవ్రీ ఇయర్ ఒకటి పెద్దమ్మ తల్లి మా లడ్డన్న గొలిచేటువంటి దైవం మాత పెద్దమ్మ తల్లి ఫస్ట్ పెద్దమ్మ తల్లి సాంగ్ ఒకటి దాని తర్వాత మా ఇంటి దేవత అయినటువంటి ఎల్లమ్మ తల్లి మా సాంగ్ ఒకటి దాని తర్వాత మా కుటుంబంలో పెద్ద మనుషులు ఎవరైతే ఇంతకుముందు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఒక సాంగ్ దాని తర్వాత లడ్డన్న సాంగ్ వచ్చేసి లడ్డన్న ఎప్పుడు వాడిపోయాడు సాంగ్ లడ్డన్న అభిమానులు ఎవరైతే ఉన్నారో మా గోకుల్ అన్న అని ఉన్నాడు ఆయన అయితే లడ్డన్న అంటే చాలా ప్రాణం ఇచ్చే వ్యక్తి ఆయన ఒక రైటరు అది కాకుండా చాలా అందులో నిపుణుడు ఆయన ప్రత్యేకంగా లడ్డన్న కోసం ఒక ఇయర్ ముందే ఆయన ప్లాన్ చేసుకుంటాడు మీకు అందరికీ ఇవాళ ఒక సాంగ్ వినిపించచ్చు ఈ ఇయర్ రిలీజ్ అయింది కానీ నెక్స్ట్ ఇయర్ సాంగ్ కూడా ఆయన దగ్గర స్క్రిప్ట్ రాసి ఉంటుంది ఇప్పటికి ఆ విధంగా ఆయన ప్లాన్ చేసుకొని ఉంటాడు ఇప్పుడు ఈ రథం అనేది ఉత్సవం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ కార్యక్రమం వచ్చేసి 7:30కి స్టార్ట్ అవుతుంది 7:30కి మన పెంటయ్య యాదవ్ నిలయం నుంచి తీసుకొని దాని తర్వాత అదేవిధంగా ఇక్కడ వీరప్ప యాదవ్ నిలయం నుంచి మళ్ళీ ఇక్కడ మల్లేష్ యాదవ్ నిలయం నుంచి ఈ విధంగా ప్రొసెషన్ బయలుదేరి నారాయణగూడ చౌరస్తా నుంచి అక్కడ వేదికను అలంకరించిన తర్వాత వేదిక తర్వాత మళ్ళీ యూటర్న్ చేసుకొని అదే స్వగృహం దగ్గరికి మళ్ళీ రిటర్న్ బయలుదేరి వస్తుంది దున్నపోతు మెయింటైన్ చేయడానికి దాదాపు రోజుకి 3000 దాకా ఖర్చు వస్తుంది దానికి మిల్కే కానీ డ్రై ఫ్రూట్సే కానీ మినరల్ మిక్చర్సే కానీ ఇవన్నీ మళ్ళీ ఎక్స్ట్రా ఫీడ్ కానీ ఇవన్నీ ఉండగా ఈసారి డెకరేషన్స్ అంటే దానికి మీరు చూస్తూ ఉన్నారు మన స్కంద మూవీలో ఏ విధంగా అయితే బోయపాటి శ్రీనివాస్ డైరెక్టర్ గారు ఏదైతే వారి ఆలోచన మేరకు ఏ విధంగా అయితే దానికి మరిన్ని అంగులు ఏర్పాటు చేసారో ఆ ఆలోచనతోటే మేము ఆ దున్నపోతులను కూడా వారి యొక్క ఆలోచన మేరకు అన్ని దున్నపోతులు ఆ విధంగా తయారు చేయాలని ఒక ఆలోచనకు అయితే వచ్చినాం మేము ఆ విధంగానే అన్ని ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాము ఇదండి సంగతి సదర్ ఉత్సవాలు ఎలా జరుపుకుంటాయి అనేది మనకు తెలిసింది మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ